దేశంలో కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు ప్రధాని పిలుపునిచ్చారన్నారు మాజీ ఎంపీ బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి. ఆక్సిజన్ ప్లాంట్స్ కోసం రాష్ట్రానికి కేంద్రం 200 కోట్ల ఫండ్స్ ఇచ్చిందన్నారు. కేంద్రం ఇచ్చిన ఫండ్స్ ను రాష్ట్ర సర్కార్ పక్కదారి పట్టించిందని విమర్శించారు. ప్రజలు కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడ్డా పట్టించుకోలేదని మండిపడ్డారు. సీఎం ప్రకటించిన 50,000 పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా వెంటనే భర్తీ చేయాలని, మారుమూల గ్రామాల్లోనూ మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి మోడీ గారు థర్డ్ వేవ్ వస్తుందని చెప్పి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ థర్డ్ వేవ్ వచ్చే ముందు హాస్పిటళ్లలో సౌకర్యాలు కల్పించాలి, హాస్పిటళ్లలో డాక్టర్లు నర్సు అన్నీ కూడా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని ప్రధానమంత్రి మోడీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు కూడా ఆక్సిజన్ కరువు ఉంటుంది, సెప్టెంబర్లో ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టుకోమని చెప్పి కూడా 200 కోట్ల రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వము ఈ ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టక ప్రజలందరూ కూడా ఇబ్బంది పడడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ 50,000 పోస్టులు శాంక్షన్ చేస్తున్నా అని చెప్పి ప్రకటన చేస్తున్నారు. మేము డిమాండ్ చేస్తున్నాము ఈ థర్డ్ వేవ్ వచ్చే ముందు ఈ 50,000 పోస్టులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్ చేసి ఇక్కడ మారుమూరు ప్రాంతాలలో ఒక పీడియాట్రిషియను ఒక నర్సులు అవైలబిలిటీ ఇవన్నీ కూడా ఏదైతే ఆ మండలానికి చెందిన పాపులేషన్ ప్రకారంగా డాక్టర్లు నర్సులు పారామెడికల్ స్టాఫ్ ఏదైతే అవసరమో అది తక్షణమే రిక్రూట్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నారు.